ఎస్ఎస్ మల్టీఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు ధనస్సు రాశి వారిది ఏప్రిల్ మే జూన్ శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్లో రవి చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాలు, చంద్రుడు చతుర్థ స్థానం, కుజుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాలు, బుధుడు చతుర్థ పంచమ షష్ట, గురువు తృతీయ చతుర్థ, శుక్రగ్రహం ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట స్థానాలు, శని ద్వితీయ తృతీయ రాహు షష్ట స్థానం, కేతు వ్యయస్థానంలో సంచరిస్తున్నారు. ఇక ధనుసు రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కూడా వీళ్ళకి మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సమస్యలు అనేవి, అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది పడతారని చెప్పచ్చు. అయితే మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేసేటట్టుగా కనిపిస్తూ ఉంది. కొద్దిగా ధన నష్టం కూడా ఉంటుందని చెప్పచ్చు. మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొద్దిగా మీకు భయం అన్నది, అలాగే కొద్దిగా ఆపదలు అన్నవి కూడా మీకు ఏర్పడతాయి. మీ ఆలోచన అన్నది తగ్గుతుంది. అంటే మీరు ఎంత మంచిగా ఆలోచించేవారైనా సరే పరిస్థితుల ప్రభావం వలన లేదా గోచారం వల్ల మీ ఆలోచన సరిగ్గా పనిచేయదు. అంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతారని చెప్పచ్చు. అయితే జూన్ నెలలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి లక్ష్య సిద్ధి, అంటే అనుకున్న లక్ష్యాలన్నీ కూడా జూన్ నెలలో సిద్ధిస్తాయి. అలాగే ధన ఆదాయం అనేది కూడా జూన్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మానసిక ఉత్సాహం అనేది ఈ జూన్లో రిలాక్సేషన్ అనేది కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే చిన్న చిన్న మనస్పర్ధలు అన్నవి, కలత్ర సమస్యలు అంటారు కదా, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అవి తాత్కాలికమే. అంటే అభిప్రాయ భేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ రావడము, అటువంటి చిన్న చిన్నవి మైనర్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. హెల్త్ రీత్యా కూడా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అన్నది వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఎక్కువగా అలసట అన్నది ఎక్కువగా ఉంటుంది ఈ మూడు నెలల్లో. వీళ్ళ మతిమరపు వల్ల కొన్ని సమస్యలు వీరే కొంతెచ్చుకుంటారు. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తూ ఉంది. అలాగే టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఏ పని అనుకున్నా అది సరిగ్గా కాకపోవడం, డిలే అవ్వడము, మీరు అనుకున్న దానికి సాటిస్ఫాక్షన్ రాకపోవడం వల్ల కొద్దిగా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల వీళ్ళకి కొన్ని ప్రమాదాలు అయితే ఎదురయ్యేటట్టుగా కనిపిస్తుంది అని చెప్పచ్చు. అలాగే మీకు కొన్ని వస్తువులు ఏవైతే మీకు ఇష్టంగా ఉన్నాయో ఆ వస్తువులు కాస్త నష్టం, అంటే కనిపించకపోవడమో, మిస్ అవ్వడమో, అటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీళ్ళకి జూన్లో చూసుకున్నట్లయితే సర్వకార్య సిద్ధి, అనుకున్న పనులు అన్నీ కూడా జూన్లో వీళ్ళకి నెరవేరుతాయి. అయితే చతుర్థ స్థానంలో కుజగ్రహం ఉండటం వల్ల ప్రమాదాలు, గాయాలు అన్నవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాహన స్థానంలో కుజుడు ఉండడం వల్ల వాహనానికి సంబంధించిన అంటే వాహనం వల్ల వీళ్ళకి ప్రమాదాలు, గాయాలు, అలాగే శత్రువులతో మనస్పర్ధలు రావడము, శారీరక శ్రమ అన్నది, బ్రేక్స్ రావడము, చేసే పనిలో కంటిన్యూషన్ అనేది లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇంకా జూన్లో చూసుకున్నట్లయితే వీళ్ళకి పంచమ స్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యలు వీళ్ళని వేధిస్తాయి. అంటే పంచమ స్థానం అంటే పుత్రస్థానం కాబట్టి పుత్రస్థానంలో కుజుడు ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యలు, కొన్ని ఇబ్బందులకి వీళ్ళకి గురి చేస్తాయని చెప్పచ్చు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇంకా బుధగ్రహం చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో ఉన్నందువల్ల మూడు నెలల్లో కూడా వీళ్ళకి ఒక శుభకార్యం అన్నది నిర్వహిస్తారు. చతుర్థ స్థానం మాతృస్థానం కూడా కాబట్టి తల్లితో సంతోషకరమైన వాతావరణం అన్నది వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది. సర్వకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా జూన్ నెలలో వీళ్ళకి సిద్ధిస్తాయని చెప్పచ్చు. ఇంకా స్టూడెంట్స్కి అయితే వాళ్ళు అనుకున్న వాటికన్నా ఎక్కువ సక్సెస్ అనేది సాధిస్తారు. దానివల్ల వీళ్ళ మనోధైర్యం కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. అంటే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తగ్గట్టుగా వాళ్ళ అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ వచ్చేటట్టుగా కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా విజయం ఏదైనా సరే స్టడీస్ పరంగా చూసుకున్నట్లయితే విజయాలన్నీ కూడా మీ వెంటే ఉంటాయని చెప్పచ్చు. ఇంకా గురువు తృతీయ చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల ఈ మూడు నెలల్లో కూడా పట్టుదల అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానం అంటే సాహసానికి, ధైర్యానికి సంబంధించిన స్థానం కాబట్టి దాంట్లో శుభగ్రహం ఉండడం వల్ల, సాహసానికి ధైర్యానికి సంబంధించిన స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల
పట్టుదల అన్నవి కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా సాధించాలి అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా మనం సాధించాలి అంటే ఏ విజయం కూడా మనకి ఈజీగా రాదు. దానికి తగ్గ కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ అన్నీ కూడా డెడికేషన్ ఉంటేనే మనం విజయం సాధిస్తాం. అంటే దాని తగ్గ శారీరక శ్రమ మీరు చేస్తేనే మీరు విజయం అన్నది, ఒక సింపుల్ లాజిక్, విజయం అనేది మీ చేతికి వస్తుందని చెప్పచ్చు. అయితే ఆదాయానికి మించి వ్యయం ఉంటుంది. అంటే మీకు వచ్చే ఆదాయానికి మించి ఖర్చు అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనం కూడా కనిపిస్తూ ఉందని చెప్పచ్చు. అంటే ధనం అనవసరంగా ఖర్చు పెట్టడం అన్నది కనిపిస్తూ ఉంది. అంటే కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా కొనుగోలు చేయడం కానీ, లేదంటే అనవసరంగా అది మీకు తెలియకుండానే ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, మీరు ఏం చేశారో మీకే అర్థం కాదు కానీ మనీ మటుకు వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. స్థాన చలనం కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా శుక్రగ్రహం ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో ఉన్నందువల్ల ఈ మూడు నెలల్లో కూడా ధన కనుక వస్తు లాభాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి ధనానికి సంబంధించి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒక బంగారం కానీ లేదంటే వస్తువులు కొనుగోలు చేయడము ఎక్కువగా లాభాలు అన్నవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైనా పార్ట్నర్షిప్ ఉన్నట్లయితే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల వీళ్ళకి నష్టం కలిగేటట్టుగా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా బిజినెస్కి సంబంధించి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అన్నవి కూడా ఈ మూడు నెలల్లో కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే తల్లిదండ్రులతో సంతోషంగా వీళ్ళు గడుపుతారు. ధనధాన్య లాభం అన్నది కూడా కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా షష్ఠ స్థానంలో, రోగస్థానంలో స్త్రీ గ్రహానికి సంబంధించిన శుక్రగ్రహం ఉండడం వల్ల స్త్రీలకి ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ఇంకా శని ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ధనహాని అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానంలో శని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధనం అన్నది ఖర్చు పెట్టడం కానీ, వేస్ట్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయంటే వాక్కు స్థానంలో శనిగ్రహం ఉన్నప్పుడు మనం ఎంత స్మూత్గా మాట్లాడినా సరే అది అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ రావడము. ఇంకా ద్వితీయ స్థానం అంటే ఆరోగ్య స్థానం కూడా కాబట్టి ఆరోగ్యం దెబ్బతిండము, అంటే చిన్న చిన్న కొద్ది ఆరోగ్యం సరిగా ఉండకపోవడము ఇటువంటివి. ఇంకా కుటుంబ స్థానం కూడా కాబట్టి కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్, కలతలు ఎందుకు వస్తాయంటే ద్వితీయంలో శని వల్ల. ఇంకా తృతీయంలో శని ఉండడం వల్ల ఏంటంటే ఈ సాహసానికి సంబంధించిన స్థానం కాబట్టి మీకు మీ శ్రమ, మీ ఎంత శ్రమ చేస్తున్నారో ఆ శ్రమకి తగ్గ గుర్తింపు అన్నది మీకు లభిస్తుంది. చేసే ప్రయాణాల్లో లాభం అనేది కూడా వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా రాహు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఒక పుణ్యకార్యం అన్నది మీరు నిర్వహిస్తారు. ధనధాన్య ప్రాప్తి అలాగే ఇష్ట కార్యసిద్ధి అన్నీ కూడా కలుగుతాయని చెప్పచ్చు. సొసైటీలో మీకు ఒక కీర్తి, గౌరవం అన్నది కూడా లభిస్తుంది. ఇంకా కేతు వ్యయస్థానంలో ఉన్నందువల్ల మీకు ఎక్కువగా అంటే ధన వ్యయం, అనవసరంగా ధనం ఖర్చు పెట్టడం అన్నది కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే శారీరక శ్రమ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుసుకున్నాం కదా ధనుసు రాశి వారి ఏప్రిల్, మే, జూన్ యొక్క రాశి ఫలితాలు. ధన్యవాదములు.